మూడు పెళ్లిళ్లు చేసుకున్న భర్త ఇంటి ఎదుట బాధిత భార్యలు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లాలోని రాజీవ్ నగర్ కు చెందిన పవన్ కుమార్ చైత్రి ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. అలా ముగ్గురు మహిళలను వివాహమాడాడు. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల కట్నం కూడా తీసుకున్నాడు. మహారాష్ట్రలో ముగ్గురితో వేరువేరుగా కాపురాలు పెట్టాడు. మొత్తానికి మొదటి రెండవ భార్యకు విషయం తెలియడంతో వారు ఇవాళ పవన్ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. మోసం చేయడము, సిగ్గు సిగ్గు 10-10 రూపాయల లక్షాలు కట్నాలు తీసుకొని మోసం చేయడము. న్యాయం జరగాలి. ఐలబాయికి దీపక్ వెంటనే న్యాయం చేయాలి. బాలిత మహిళలకు న్యాయం చేయాలి. బాలిత మహిళలకు శిక్షించాలి. పవన్ కుమార్ ను కఠినంగా శిక్షించాలి. పవన్ కుమార్ ను ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి పవన్ కుమార్ ను వెంటనే బాలిత మహిళలకు నమస్తే. నమస్తే.